సీను బెయిల్ కోసం నిరభ్యంతర పత్రం ఇప్పించిండంటూ కుటుంబ సభ్యులు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. మాపై జాలి చూపించాలి అంటూ అభ్యర్థించారు సీను తల్లిదండ్రులు. మేము వయోభారంతో ఉన్నాం, నాలుగేళ్లుగా మా కొడుకు అక్కడే ఉన్నాడంటూ కూడా వాళ్లు ఆవేదన వ్యక్తం చేసి సీఎం జగన్ ను కలిసినట్టు తెలుస్తోంది. తాడేపల్లిలో సీఎం జగన్ తో కోడికత్త సీను కుటుంబం భేటీ అయినట్టు తెలుస్తోంది. వినతి పత్రం సమర్పించారు, తమ కొడుకును విడుదల చేయాలని. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఈ రోజు కొద్దిసేపు క్రితం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోడికత్త సీను కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. అయితే ముఖ్యంగా ఏదైతే వారికి వయోవృద్ధి మీద పడుతున్న కారణంగా అక్కడ ఏదైతే భారం బాగా పెరుగుతుంటుందని మమ్మల్ని పోషించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి తమను కొద్దిగా దయ చూపాలంటూ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన వాళ్ళు వింతే పత్రాన్ని సమర్పించారు. అయితే దానిపైన సానుకూలంగా స్పందించినటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేను ఈ వ్యవహారం మీద కలుపు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు వారు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అటు వైసీపీ నాయకులు కూడా సహకరించడంతో ఈ రోజు కోడికత్తి శ్రీనివాస్, ఆ తల్లి, ఆ శ్రీనివాస్ సోదరుడు ఇద్దరు కూడా కలవడం జరిగింది. అయితే భవాని రైట్, థ్యాంక్ యూ ఎడికొండలు.